अनंतपुरम जिला नल्लचेरुवु आंध्र प्रगति ग्रामीण बैंक आध्वर्यंलो नल्लचेरुवु शाखानु कदरी रीजनल मेनेजर एम सुब्बारावु मुख्य अतिथिगा पाल्गोनि प्रारंभिंचारु। रीजनल मेनेजर मात्लाडुतू आंध्र प्रगति ग्रामीण बैंक खाताधारुलु अंदरू एटीएम कार्डु उपयोगिंचुकोनि आन्लैन ट्रांसाक्षन्स चेसुकुंटू नगदु लावादेवीलु तग्गिंचुकोनि नगदु रहित लावादेवीलु पेंचुकोवालनि कोरारु। अलागे मोबाइल बैंकिंग नेट बैंकिंग सेवलनु उपयोगिंचुकोवालि अनि रीजनल मेनेजर तेलिपारु। अलागे आन्लैन लावादेवीलु द्वारा अत्यंत भद्रत कूडुकुंदनि खाताधारुलु एवरू अभद्रत भावंतो उंडकंडि अनि तेलिपारु। ई कार्यक्रमंलो नल्लचेरुवु मेनेजर मारुति प्रसाद रेड्डि, फील्ड आफीसर कोटेश्वरराव मरियु खाताधारुलु पाल्गोन्नारु। మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు నిర్వహించబడుతున్న ఈ ఆర్థిక అక్షరాస్యత ఫైనాన్షియల్ లిటరసీ అంటాం, ఆర్థిక అక్షరాస్యత ఇవి గ్రామ గ్రామానికి పల్లెలకి అందరికీ తెలియజేసే దానికోసం ఈ ఆర్థిక అక్షరాస్యత అంటే ఏంటంటే మనం క్యాష్ వచ్చి బ్యాంకుకి వచ్చి తీసుకెళ్ళడం మన ఇంట్లో పెట్టుకోవడం మన ఎక్కడికైనా క్యాష్ చెల్లించడం ఇట్లాంటివి కాకుండా మన ఏటీఎం కార్డు ఎట్లా ఉపయోగించాలి, మన మొబైల్ బ్యాంకింగ్ ఎట్లా ఉపయోగించాలి, మనం ఏదైనా వస్తువులు కొన్నప్పుడు ఈ చెల్లింపులు ఎట్లా చేయాలి అంటే క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ భద్రతతోటి అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎవరు మన అకౌంట్లో డబ్బులు దొంగతనం చేయకుండా వాటి ఏటీఎం పాస్వర్డ్ కానివ్వండి మన ఆన్లైన్ పాస్వర్డ్స్ కానివ్వండి ఎవరికి ఇవ్వకుండా ఇవన్నీ ఆర్థిక అక్షరాస్యత అనే దాంతో ఒక కార్యక్రమం లాగా పెట్టి ఒక వారం రోజుల పాటు భారత ప్రభుత్వం గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంక్ ద్వారా వాళ్ళ ద్వారా ఇది జరుపుతున్నాము। ఇది దాదాపు మనకి ఫైనాన్షియల్ లిటరసీ అనేది వేరే నబార్డ్ ద్వారా ఒక ప్రోగ్రామ్ ఉంది, ఆ కార్యక్రమం కూడా మొదలై ఉంది। ఎక్కువ పెద్ద పెద్ద గ్రామాలకు వెళ్ళి ఈ యొక్క ఇంతకు ముందు ఏంటంటే కళాజేత వాళ్ళు మైకులు పెట్టి చెప్తా ఉండేవాళ్ళు, అట్లా కాకుండా వాళ్ళతో కూడా పని లేకుండా మనం మేము బ్యాంకు వాళ్ళం ఇవన్నీ కొన్నాము, ప్రొజెక్టర్ స్క్రీన్లు ఇవన్నీ తీసుకొచ్చి ఒక్కొక్క ఊర్లో ఎక్కడైతే ఎక్కువ మంది జనాభా ఉంటారో అక్కడ వెళ్ళి ఎట్లా ఏటీఎం కార్డు ఎట్లా తీసుకోవాలి, దాని ఉపయోగాలు ఏంది, దాని భద్రత ఏంది, మనం ఇంకో చోటుకి వెళ్ళి ఒక క్యాష్ లేకుండా మనం ఎక్కడికైనా వెళ్ళి మన కార్డు ఇచ్చి ఎట్లా పర్చేజ్ చేసుకోవాలి లేదా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ఎట్లా చేయాలి, ఆ పాస్వర్డ్ కానీ అవన్నీ ఎట్లా జాగ్రత్తగా పెట్టుకోవాలి, వీటి ఉపయోగాలు ఇవన్నీ తెలియజేసేదానికి ఇప్పుడు అందరికి మొబైల్ లేని వాళ్ళు ఎవరు లేరు, మొబైల్ బ్యాంకింగ్ ఉంది మా బ్యాంకులో, ఏమీ అవసరం లేదు, మొబైల్ తోటి మా యాప్లో డౌన్లోడ్ చేసుకొని మీ పాస్వర్డ్స్ పెట్టుకుంటే దాదాపు మీ ఇంట్లో బిల్లులన్నీ కట్టచ్చు, మొబైల్ రీఛార్జింగ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్లు కావచ్చు, ఇంకా ఎక్కడైనా మనీ ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చి రావచ్చు, ఎవరి నుంచైనా మీ అకౌంట్కి రావడానికి డ్రా చేసుకోవడం మొత్తానికి పనిచేస్తుంది మొబైల్ యాప్ అనేది। మీరు చెక్ బుక్ ఎప్పుడైనా ఏటీఎం కార్డు పోయినా కూడా దీంట్లో బ్లాక్ చేయొచ్చు, చెక్ బుక్ కావాలన్నా దీంట్లో రిక్వెస్ట్ పెట్టచ్చు, కొన్ని రోజులు అయితే దీంట్లో ఇంకా లోన్ అప్లికేషన్ కూడా దీంట్లోనే వస్తుంది, ఆల్మోస్ట్ ఆన్లైన్లో మీరు అప్లై చేయడానికి, ఇట్లాంటివన్నీ మా బ్యాంక్ మొబైల్ యాప్ ద్వారా ఉన్నాయి। ఇవి కాక ఏటీఎం కార్డులు ఎట్లా యూజ్ చేయాలి, ఈ పాస్వర్డ్స్ ఎట్లయి, దీని మీదనే ఈ వారం రోజుల పాటు ప్రతి చోట మేము ఈ ఇట్లాంటి ప్రొజెక్టర్ పెట్టి మాకు కొంతమంది బీసీలు ఉన్నారు, మరి మిత్రులు ప్రెస్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరి ద్వారా ఇది బాగా పబ్లిసిటీ ఇచ్చి అందరికీ తెలియజేయాలని దీని మీద చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెడతా ఉన్నాం। ఇది గవర్నమెంట్ బ్యాంక్ కాబట్టి ఇది గవర్నమెంట్ ద్వారా వచ్చాయి కాబట్టి మాకు ఇవన్నీ మేమే కొన్నాం, బ్యాంకు ఈ ప్రొజెక్టర్లు ఇట్లాంటివన్నీ మేమే కొన్ని ఖర్చు పెడతా ఉన్నాం, మిగతాయన్నీ భారత ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఎట్లా చెప్తే అట్లా చేయాలి, ఇది అందరి దగ్గరికి తీసుకెళ్ళి క్యాష్ లెస్ కాదు క్యాష్ లేకుండా ఈ ట్రాన్సాక్షన్స్ మన నిత్యావసరాలు ఎట్లా కట్టుకోవాలనే దాని మీద దీన్ని పూర్తిగా అవగాహన కల్పించేందుకు ఇది జరుగుతూ ఉన్నది। ఈ వారం రోజుల పాటు ఇది ఈ బ్యానర్లన్నీ డిస్ప్లేలో ఉంటాయి, ఇవి కూడా ప్రతిరోజు ఎక్కడో అక్కడ మేము పల్లెలకు వెళ్ళి దీన్ని సాయంత్రం పూట ఎక్కడైతే 10 మంది ఉంటారో వాళ్ళందరికీ తెలియజేసి వస్తాము।